అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సి బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజే ఈ సినిమాకు కొంచెం మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలోని సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ధమ్ మసాలా బిర్యానీ సాంగ్ అయితే మహేష్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ను ఓ రేంజ్ లో ఉర్రూత లూగించింది. కాగా ఈ పాటకు తాజాగా మహేష్ గారాల పట్టి సితారా స్టెప్పులేసింది. ఊరమాస్ కాస్ట్యూమ్ వేసుకుని సితారా వేసిన స్టెప్పులు మామూలుగా లేవు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ వీడియోకు శ్రీలీల ఫైర్ అంటూ కామెంట్ చేసింది. ఇక సితారా సినిమా పాటలే కాకుండా కూచిపూడి వంటి క్లాసికల్ డాన్సులు కూడా సితారా చేస్తూ ఉంటుంది. ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటు చేసుకున్న ఘటనల ఆధారంగా వస్తున్న తాజా చిత్రం యాత్ర 2. 2019లో వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రానుంది. మహీవీర్ రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తూ ఉండగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ గమనిస్తే ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకొచ్చి కొత్త పార్టీ పెట్టడం, జగన్ జైలుకు వెళ్లడం, జైలు నుంచి బయటకొచ్చిన అనంతరం ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాత్ర 2 సినిమా రానుంది. ఇక చివరిలో నేను విన్నాను నేనున్నాను అంటూ జీవా చెప్పే డైలాగ్ ట్రైలర్కే హైలైట్ గా నిలిచింది. అండ్ హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు, క్యాప్ ఆర్టిస్ట్ గా మరెన్నో సూపర్ సక్సెస్ లో అందుకున్నారు. నమస్కారం సురేష్ గారు. సంతోషం అనేది ఒక సక్సెస్ఫుల్ పత్రిక, అండ్ దెన్ ఇట్ బికేమ్ వీడియో మ్యాగజైన్, అండ్ దెన్ ఇట్ బికేమ్ బ్లాగ్. కొన్ని సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది సురేష్ కొంచెం ఆవేదిస్తున్నారు ఇట్లాగా అనిపించింది. హీరోగా చేసేటప్పుడు చాలా రిస్క్లు తీసుకొని ఆ రిస్క్లు సరైన సేఫ్టీ లేక, సో అప్పుడు తగిలిన చిన్న చిన్న దెబ్బలు మెల్లమెల్లగా వయసు అయిపోయి కొంచెం పెద్ద అయ్యి జయదేవ్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు లాంటి బడ్జెట్లు, లాంటి డైరెక్టర్లు, లాంటి ప్రొడ్యూసర్లు, వాళ్ళకి దొరికిన హీరోయిన్లు మనకి డెఫినెట్ గా దొరకప్పుడు మన బడ్జెట్ లో మనం వాళ్ళు చేసిన సెంపుల్ లాంటివి పని చేస్తే అది మరీ కలిమొక్కలేసినట్టు అని నాకు మొదటి నుంచి ఫీలింగ్. మిగతా వాళ్ళు చిరంజీవి గారు వేసిన రోజు నేను కూడా వేసుకున్నాను, హ్యాపీగా ఫీల్ అయ్యి అటువంటి చార్లు వేసేసుకొని అటువంటి డాన్స్ వేసుకొని చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. కానీ చాలా ఇంట్రోడ్యూస్ చేశాను అండి, ఎప్పుడు మీలో ఒక రోజు పోయారంటేనే మీరు ఇబ్బంది పడుతున్నారంటే అంటే చాలా మార్పు వచ్చింది మీ లైఫ్, చాలా చేంజెస్ అనిపిస్తున్నారు. జీవితం ఏదో రెస్పెక్ట్ అండి. స్పిరిచువాలిటీ అంటే రెస్పెక్టింగ్ ద సరౌండింగ్స్ అరౌండ్ యూ, రెస్పెక్టింగ్ ద వరల్డ్, రెస్పెక్టింగ్ ద యూనివర్స్. నాన్నగారు పేరు ఉపయోగించింది అప్పుడు పేరు సినిమా ఇండస్ట్రీలో చాలా సాధువు అండి. అందుకే చాలా వరకు నా కెరీర్ లో ఎవరైనా ఏ మాట అన్నా కూడా నేను తిరిగి ఎక్కువ మాట్లాడిన
నాకు మంచి డైరెక్టర్ రావడం లేదు, నాకు మంచి ప్రొడక్షన్ హౌసెస్ రావడం లేదనే ఫీలింగ్తో భవానీ అనే సినిమాని నిర్మించాను, దానికి ముందు ప్రార్థన అనే సినిమాని నిర్మించాను. బట్ ఇవన్నీ నాకు కావాల్సిన రీచ్ దొరకలేదు. మంచి గాడిలో పడుతున్న టైంలో, మంచి ఫామ్ అవుతున్న టైంలో అనిత గారిని పెళ్లి చేసుకోవడం, తర్వాత విడాకులు విడిపోవడం, ఆ తర్వాత ఇలా మీ కెరియర్ మీద ఆ ప్రభావం ఏమైనా ఇబ్బంది కలిగింది గురి చేసింది అనుకోవచ్చు. నేను ఎప్పుడు జీవితాంతం 60 ఏళ్ళ వరకు ఎవరు బాగా ఉండుకోవాలంటే అది అబ్బాయి సార్, అది అది కాదు రాసిలిటీ రా టైంలో పెళ్లి చేసుకుంటుంది. అంటే మా ఫాదర్ నాకు కజిన్ సిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం పాటు పెట్టాడు. సో అందుకని నేను ఇంట్లో నుంచి పారిపోయి బయటకు వచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. రవితేజ ఫిబ్రవరి 9న ఈగల్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో కావ్య థాపర్, అనుపమా పరమేశ్వరన్, అవసరాల శ్రీనివాస్, నవదీప్, మధుబాల ఇలా పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ చేస్తున్నారు, వరుస ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా కేవలం మూవీలోని కొంతమంది యాక్టర్స్తో రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ లాగా ప్లాన్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఓ చిన్న పార్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంటర్వ్యూలో అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ డైరెక్టర్ కార్తీక్ అన్నయ్య అంది, దీంతో రవితేజ నువ్వు అతన్ని అన్నయ్య అని పిలిచావా అంటూ వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. వెంటనే బేసిక్గా అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే వర్డ్ వాడకూడదు, నేను ఎందుకు చెప్పాను, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోని అన్నాడు. అయితే అనుపమ, నేను అతనితో కలిసి 4 సినిమా చేస్తున్నాను, మా మధ్య ర్యాపో ఉండి అలా పిలుస్తున్నాను అంది. అయితే మేము 3 సినిమాలు మీతో చేసి ఆపేస్తామని కౌంటర్ ఇచ్చాడు అవసరాల శ్రీనివాస్. ఇక నవదీప్ కార్తీక్ ఎంత బాధపడుతున్నాడు, నువ్వు అన్నయ్య అంటున్నావని అన్నాడు. ఈ ఇంటర్వ్యూ ఇలా సరదాగా సాగింది. దీంతో అందమైన అమ్మాయిలు అసలు అన్నయ్య అనే వర్డ్ వాడద్దు అన్న రవితేజ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. బాలీవుడ్ సినీ గేయ రచయిత జావేద్ అఖ్తర్ తనపై వేసిన పరువు నష్టం కేసులో సినీ నటి కంగనా రనౌత్కు ఎదురు దెబ్బ తగిలింది. విచారణపై స్టే ఇవ్వాలన్న ఆమె పిటిషన్ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. క్రాస్ కేసులను కూడా వీటితో కలపాలంటూ ఆమె చేసిన అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. కంగనా ఎప్పుడూ వాటిని క్రాస్ కేసులని చెప్పనందున ప్రొసీడింగ్లను నిలిపివేయడం లేదంటే క్లబ్ చేయడం సాధ్యం కాదని న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ నాయక్ స్పష్టం చేశారు. జావేద్ అఖ్తర్ ఫిర్యాదు తొలుత దాఖలు చేశారని, కాబట్టి ఈ దశలో ఊరట కల్పించలేమని పేర్కొన్నారు. హీరో వెంకటేష్ నటించిన తాజా చిత్రం సైంధవ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రానికి హిట్ ఫేమ్ శైలేష్ కులను దర్శకత్వం వహించాడు వెంకట్ బోయినపల్లి నిర్మాత. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద మోస్తారు విజయం అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఈ మూవీలో జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ కథానాయికగా నటించింది. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికి ఆర్యా రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషించారు. యువ సినీ నటి మోడల్ పూనం పాండే గర్భాశయ క్యాన్సర్తో చనిపోయినట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త సంచలనాన్ని రేపింది. చాలా మంది ఆమె మరణంపై అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. అయితే ఆ మరణ వార్తలు వచ్చిన ఒకరోజు తర్వాత పూనం పాండే అందరి ముందుకొచ్చారు. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా తాను చనిపోలేదని పూనం పాండే చెప్పారు. తాను బతికే ఉన్నానని తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా ఎంతో మంది మహిళల ప్రాణాలు కోల్పోతున్నారని, అందరికీ మహమ్మారిపై అవగాహన కల్పించాలనే ఆలోచనతోనే తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేశామని చెప్పారు. తన మరణ వార్తతో బాధపడిన, ఇబ్బంది పడినా అందరికీ క్షమాపణలు చెప్తున్నానని అన్నారు. పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ కారణంగా చనిపోయారంటూ నిన్న ఆమె మేనేజర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. క్షణాల్లోనే ఈ వార్త వైరలైంది. 32 ఏళ్ల చిన్న వయసులోనే ఆమె చనిపోవడంపై చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆమె స్వయంగా వివరణ ఇచ్చారు.
యానిమల్ చిత్రంపై బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు విమర్శలు గుప్పించారు. బాహుబలి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలు స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై సందీప్ వంగా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. కిరణ్ రావు చేసిన వ్యాఖ్యలను తాను విన్నానని, ఆమెకు తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని, ఆమె మాజీ భర్త అమీర్ ఖాన్ చిత్రం దిల్ గురించి ఆయనను అడగమనండి అని సందీప్ వంగా చెప్పారు. ఆ చిత్రంలో హీరోయిన్ ను రేప్ కు ప్రేరేపించేలా హీరో చేస్తాడని, ఆ తర్వాత ఆమె తప్పు చేసిందని నమ్మిస్తాడని, చివరకు ఆమె హీరోనే ప్రేమిస్తుందని తెలిపారు. ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే తమపై ఎలా దాడి చేస్తారని ప్రశ్నించారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు డాన్ ముర్రే కన్నుమూశారు. 94 డాన్ ముర్రే అనారోగ్యంతో మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక డాన్ ముర్రే మరణ వార్తతో హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు, ఆయన అభిమానులు సోషల్ మీడియా, ఇతర వేదికల ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1929 జులై 31 లాస్ ఏంజల్స్లో జన్మించిన డొనాల్డ్ ప్యాట్రిక్ ముర్రే 1951 తెరకెక్కిన ది రోజ్ టాటూ అనే సినిమాతో చిన్న వయసులోనే హాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక తాను నటించిన బస్టాప్ సినిమా అయితే డాన్ ముర్రే సినీ జీవితంలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో నటనకు గాను ముర్రే ఆస్కార్ కు కూడా నామినేట్ అయ్యారు. ఒకప్పటి హాలీవుడ్ స్టార్ నటి మ్యారిలిన్ మాన్రో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తం శెట్టి హీరోగా నటిస్తున్న సినిమా ముఖ్య గమనిక. సీనియర్ సినిమాటోగ్రాఫర్ వేణు మురళీధర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో లావణ్య హీరోయిన్ గా నటిస్తుంది. శివన్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 గా రాజశేఖర్ సాయకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆఖర్ను చూపుల్లో నాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల రిలీజ్ అయిన ముఖ్య గమనిక టీజర్ యూట్యూబ్ లో 12 లక్షలకి పైగా వ్యూస్ సాధించింది. దీంతో ప్రేక్షకుల్లో ట్రైలర్ పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు రిలీజ్ చేశారు. వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్లో నటిస్తున్న రోమియో మూవీ తెలుగులో లవ్ గురు పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో మృణాలిని రవి హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ గురు సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా లవ్ గురు సినిమా రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సమ్మర్లో ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. శోభన రోజు గదిలో భర్త ఆశ్చర్యపోతూ చూస్తుండగా భార్య రమ్ కలిపి ఇవ్వడాన్ని పోస్టర్లో రివీల్ చేశారు. భార్య భర్తలుగా విజయ్ ఆంటోనీ, మృణాలిని, రవి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇలా సింబాలిక్ గా పోస్టర్ ద్వారా చూపించారు. త్వరలో లవ్ గురు సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ప్రకటించనున్నారు. రావుల వెంకటేశ్వరరావు సమర్పణలో అన్విక ఆర్ట్స్ మరియు ఏవన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో ఆది పర్వం. మంచులక్ష్మి ప్రధాన పాత్రలో 5 భాషల్లో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి దర్శకుడు సంజీవ్ మేగోటి. ఇక ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామా అని, ఈ చిత్రం గ్రాఫిక్స్ వర్క్ చాలా హైలైట్ గా నిలుస్తుందని, అమ్మోరు అరుంధతి చిత్రాల మాదిరిక హైటెన్షన్ యాక్షన్ ఫిల్మ్ గా దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతో పాటు హిందీలో కూడా సిద్దమవుతుందని, ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న హనుమాన్ చిత్రంలాగే ఈ సినిమా కూడా అద్భుతమైన సక్సెస్ సాధిస్తుందని, నాగలాపురం నాగమ్మగా మంచులక్ష్మి నట విశ్వరూపం చూడవచ్చని దర్శకుడు సంజీవ్ మేగోటి తెలిపారు. టాలీవుడ్ యువ నటుడు చైతన్యరావు భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం షరతులు వర్తిస్తాయి. కుమారస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై శ్రీలత, నాగార్జున, శ్యామల, శ్రద్ద, శ్రీకుమార్ గుండా తదితరులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్తో పాటు 12 గుంజాల సాంగ్ విడుదల చేయగా ప్రేక్షకుల వద్ద నుంచి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. టీజర్ గమనిస్తే పల్లటూరి కథ అని తెలుస్తుంది. కరీంనగర్ జిల్లాలో ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన చిరంజీవి తల్లి, తమ్ముడు, చెల్లి బాధ్యతలను భుజానికెత్తుకుని బ్రతుకుతూ ఉంటాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన విజయశాంతితో చిరంజీవి ప్రేమలో పడతాడు. ఇక ఈ సినిమాలో ఉన్న వ్యక్తుల పరిచయంతోనే టీజర్ మొత్తం సాగింది. ఫుల్ క్లాస్ గా సాగిన ఈ టీజర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నార్త్తో పాటు సౌత్లో కూడా మంచి పాత్రలతో తనదైన గుర్తింపు పొందిన నటుడు మనోజ్ బాజ్పాయ్. తన కెరీర్ గ్రాఫ్ పడిపోతుంది అనే టైంలో ఫ్యామిలీ మ్యాన్, సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై వంటి చిత్రాలతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోష్తో మనోజ్ నటిస్తున్న తాజా చిత్రం జోరం. దేవాశీష్ మఖీజా దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 8 విడుదలైన ఈ సినిమా విమర్శకులను మెప్పించడమే కాకుండా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పలు అవార్డులను గెలుచుకుంది. రీసెంట్గా అనౌన్స్ చేసిన ఫిల్మ్ఫేర్ అవార్డులలో కూడా ఉత్తమ చిత్రం, ఉత్తమ కథ,
వివిధ కేటగిరీలలో అవార్డులను ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ చిత్రం ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాను రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంచారు. జీ స్టూడియోస్ మఖీజా ఫిల్మ్ల బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్.